हेलो एवरीवन, वेलकम टू माय चैनल। ई वीडियोलो मेमु कोंचेम डेकोरेशन चेसुकुन्नामंडी श्रीमंतानिकि वच्चेसि। सो वीटिकि नेनु ए ऐटम्स यूज चेसानु अनेदि मीकु इंदुलो एक्स्प्लेन चेस्तानु। मुंदुगा वच्चेसि ई बैकग्राउंड ई क्लॉथ अन्नमाट। ई क्लॉथ तीसुकुन्नानु नेनु 2 मीटर्स तीसुकुन्नानु, ग्रीन कलर ది వచ్చేసి। దీనిపైన నేను పెయింటింగ్ వేసుకున్నాను, వైట్ పెయింటింగ్ ट्रेडिशनल अलागे दी आर्टिफिशियल फ्लावर्स यूज दी पैरेट्स इला पैरेट्स पेपर तो इंका डिजाइन चूस्ट आइसक्रीम स्टिक्स इला हाउस इला वीट की चिन्ना बीड्स इच्छे इला पैरेट्स ऐड अलग इंकोटी सेम अला आइसक्रीम स्टिक्स तो इला बैंगल ऐड पैरेट वेसी इला वीटने ट्राइम इला आर्टिफिशियल फ्लावर्स लिलीज तो इला डेकोरेट इवी मामिड तोरणालु फाइनली इलागा सिंपल गा नीट गा इला डेकोरेट चेसुकुन्नामु। इला टोटल बैकग्राउंड इला डेकोरेट चेसुकुन्नामंडि। मेमे सिंपल गा नेनु मनी वच्चेसि इला अंदंगा डेकोरेट चेसुकुन्नामु। विदिन 2 अवर्स लो मनं इवन्नी कूडा मनकु अवेलेबल लो उंटे ईजीगा चेसुकोवच्चु। अंड वन मोर इदेंटंटे नेनु पेंटिंग ओन गा इला वेसुकुन्नानु। सो मनकु कास्ट कूडा चूस चाल तक पड़ती क्लॉथ मन ओन ऐसा मन स्टिचने इलाकु इक चूस इक रेड क्लॉथ ग्रीन क्लॉथ कदा पिंस वेसी अटैचन इधर इला बंदीपूल तो इला डेकोरेटेशन बहुत इला डिजाइन पेंटिंग मन जस्ट 20 रूपीस के दी। सो इला फस्ट पेंटिंग वेसकना वीडियो ऐडा प्रिपेर चेसुकुन्नानन्नमाट। चाला चक्कगा वच्चायि वेतेगिना। अंड ई ऐस्क्रीम स्टिक्स कूडा मनकि चाला कास्ट तक्कुवगाने उंटुंदि। सो लो बजेट लोने इंत चक्कगा अंदंगा ईवेंट वाळ्ळु डेकोरेट चेसिनट्टुगाने मनं चक्क इला चेसुकोवडं चाला
मन की साटिस्फाक्षन अलागे चाला क्रिएटिविटी मन ट्राई चेस्तुन्नट्टुगा सो अलागे इक्कड चूसुकुन्नट्टयिते मन इला बंतिपूलु कदा इला सेट वच्चदन्नमाट कंप्लीट इला सेट वच्चिंदि नेनैते किना वाटिनन्नितिनि सेपरेट सेपरेट चेसि इलागा इंडिविजुअल गा ओक्कोक्कटि इला उलन तीसुकोनेसि इला स्टिक चेसानन्नमाट దాని గను మరి ఇలాగా ఐస్ క్రీమ్ స్టిక్స్ తో టేక్ చేసింది అని నేను ఇట్లా హ్యాంగ్ చేశాను. ఇది కూడా ఎంత చక్కగా చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసి పేపర్ తోటి నేను ఇక్కడ ఫ్లవర్ ఇలా చేసుకున్నాను. ఇలా స్టిక్ చేసుకున్నాను పేపర్ తోటి. అండ్ ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఇంక ఇక్కడ వచ్చేసి ఒక బ్లాక్ బోర్డ్ పెట్టుకున్నాను. ఈ బ్లాక్ బోర్డ్ కి వచ్చేసి ఇలా లిల్లీ తోటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇలా డెకరేట్ చేసుకున్నా. ఇలా శీలా శ్రీమంతం వేడుక అని రాసుకున్నాం అన్నమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఇక్కడ అమ్మవారిని పెట్టుకుందాము. ఇలా చూస్తున్నాగా చిలుకల తోటి ఇలా డెకరేట్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ వచ్చేసి అమ్మవారికి ఇలాగా నేను చేశాను అన్నమాట పేపర్ తోటి ఇలా. ఇది వచ్చేసి నేను చూస్తున్నాక బ్యాంగిల్స్ తోటి ఇలా చేశానన్నమాట. ఇలా ఒకటి తీసుకునేసి బ్యాంగిల్స్ ని ఇలా పెట్టేసి ఇలా అమ్మవారిని నేను దీంట్లో స్టిక్ చేసుకున్నాను. ఇట్లా అమ్మవారిని అయితే ఇక్కడ డెకరేట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొన్ని టీ హోల్డర్స్ పెట్టుకున్నాను లైటింగ్స్ కి ఇలా. అండ్ ఈ ప్లేట్స్ అండి, ఈ ప్లేట్స్ వచ్చేసి నేను చిక్పేట్ లో పర్చేస్ చేశాను. ఇలాగా చాలా బాగున్నాయి. ఇవే కాకుండా నేను ఫుడ్ ఐటమ్స్ కూడా నేను డెకరేట్ చేయడానికి కోసం అనేసి కూడా నేను ఇలాంటి ప్లేట్స్ తీసుకున్నాను. మంచి సిల్వర్ లుక్ వస్తుందనేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ టేబుల్ పైన వచ్చేసి ఇక్కడ ఇటు చూసినట్టయితే అమ్మ నాన్న అనేసి నేను కొంచెం ఇలా ప్రిపేర్ చేశాను. అండ్ నా బేబీ ఫోటో. అండ్ ఇదొకటి మరొక కార్డ్బోర్డ్ తోటి ఇలా నేను ప్రిపేర్ చేశాను ఇట్లా స్టిక్ చేసుకోవడానికి. ఒక్కొక్కటి ఇండివిజువల్ గా తీసి ఇలా ఇలా మళ్ళీ కుట్టానన్నమాట. వీటిని ఉలన్ తోటి వీటికి చిలుకలు ఇలా యాడ్ చేశాను. చాలా చక్కగా కనిపిస్తుంది. ఈవెన్ ఇల్లు మొత్తం మనం డెకరేట్ చేసుకోవచ్చు అని చెక్క ఇలా. అలానే ఇలా పేపర్ ఫ్లవర్స్ కూడా నేను ఇలా పెట్టాను. సో మొత్తం హౌస్ మొత్తం ఇలా చూసుకున్నట్టయితే మొత్తం అంత కంప్లీట్ గా కలర్ఫుల్ గా ట్రెడిషనల్ గా చాలా సింపుల్ బడ్జెట్ తోటి మనం ఏం చెక్క ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఓన్ గా ఈవెంట్ ని ఇలా మేనేజ్ చేసుకుని హ్యాపీగా మనం ఏం చెక్క వీడియోస్ ఫోటోస్ చేసుకోవచ్చు. అలాగే మెమొరీని క్రియేట్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.